రాజకీయ కక్షతోనే తెలంగాణ రాజముద్రను మార్చుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాజముద్ర నుంచి చార్మినార్, కాకతీయ తోరణాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు కేటీఆర్. కేసీఆర్ మార్క్ కనిపించకుండా కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను మార్చుతున్నారంటున్న కేటీఆర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం రాజముద్రలో చార్మినార్ని, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తానని దీని మీద మీ అభిప్రాయం? ఇది ఒక మూర్ఖపు నిర్ణయము. పిచ్చోడి చేతిలో మరి రాయిలాగా మారిపోయింది తెలంగాణలో పాలన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర గీతంలో ఏముందో తెలియదు, రాజముద్రలో ఏముండాలో అంతకంటే తెలియదు. ఎవరో కొంతమంది పర్వర్ట్స్ ఆయనని మిస్గైడ్ చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. కేవలం కేసీఆర్ గారి మీద దుగ్ధతో, కేసీఆర్ గారి మీద కోపంతోనే వ్యవహారం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కానీ కాదు. రాష్ట్ర గీతంలోనేమో కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప అని గొప్పగా పాడాలా, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ అని ప్రస్తుతించాలి. కానీ రాజముద్రలో మాత్రం కాకతీయ కళాతోరణం ఉండకూడదు, అదే మాదిరిగా చార్మినార్ ఉండకూడదు అంటే ఇది మూర్ఖపు నిర్ణయం. అందుకే ఈ ప్రభుత్వాన్ని తెలివిలేని నిర్ణయాలు తీసుకుంటుంది, పనికిమాల నిర్ణయాలు తీసుకుంటుంది. దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ వివాదాల కారణం ఏమని మీరు అనుకుంటారు? ఒకటే ఒకటి, ఎందుకంటే ఎన్నడూ ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనని ఒక వ్యక్తి ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. అమరవీరులను చంపిన పార్టీ ఇవాళ అధికారంలో ఉంది, కాబట్టి వారికి జ్ఞానం లేదు, వారికి తెలంగాణ పట్ల సోయి లేదు, అవగాహన లేదు, కాబట్టి ఇలాంటి నిర్ణయాలు. ఇవి రాజరికపు అన్న వాళ్ళే అందుకే తొలగిస్తున్నామన్న ఒక ఒపీనియన్ కూడా సీఎం గారు చెప్తా ఉన్నారు. దీన్ని ఎమర్జెన్సీని పెట్టిన ఇందిరాగాంధీ పేరు ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన ప్రజాపాలన అని చెప్పే మూర్ఖుడికి ఏం చెప్తాం అంతకంటే? ఇందిరమ్మ మొత్తం భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ పెట్టిన ఒకే ఒక ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, మరి ఆమెది ప్రజాపాలన అనే మూర్ఖుడికి ఇది డెఫినెట్గా రాచరికమే కనబడుతుంది. చార్మినారు కట్టింది ఎందుకు అసలు ఆయనకు తెలుసా? చార్మినారు ఆనాడు ప్లేగు వ్యాధి పోయిన తర్వాత ఒక చిహ్నంగా హైదరాబాద్ అంతా బాగుండాలి, ఇక్కడ ఉండే ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా అందరూ బాగుండాలని గొప్పగా ఆలోచించి కట్టిన ఒక గొప్ప కట్టడం. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అంటేనే వెంటనే స్ఫురించేది, గుర్తొచ్చేది చార్మినార్. అట్లాంటి చార్మినార్లో కూడా రాచరిక వాసనలు చూసేవారికి నేను చెప్పగలిగేది తెలంగాణ సామాన్య ప్రజలు గుర్తించే విధంగా చిహ్నం ఉంటుందన్నది ప్రభుత్వ వర్గం. అందరికంటే ఎక్కువ తెలంగాణ ప్రజలు గుర్తించేది, గుర్తుపెట్టుకునేదే కాకతీయ కళాతోరణం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి ఒక గొప్ప ప్రజాదరణ ఉన్న నటుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టాలి మహనీయులు అనుకున్నప్పుడు స్వయంగా ఎన్టీ రామారావు గారే రెండు వైపులా కాకతీయ కళాతోరణం పెట్టారు ట్యాంక్ బండ్కి. కాబట్టి ఎన్టీ రామారావు గారి కంటే గొప్పవాడు కాదు ఈ ముఖ్యమంత్రి, కేసీఆర్ గారి కంటే గొప్ప తెలంగాణ వాది కాదు ఈ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కడు కూడా. కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు, తెలియదన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. రాష్ట్ర గేయం కానీ రాష్ట్ర చిహ్నం కానీ మార్పు వెనుక ఉద్దేశం ఏముంటుంది మీరు అనుకుంటారు? ఒకటే ఒకటి, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. అసలు తెలంగాణనే రేపటి రోజున సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పాలి, రేవంత్ రెడ్డి కొట్లాడి తెచ్చిండని చెప్పాలని ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండదు, న్యాయ పోరాటము జరగాలి, దాంతో పాటు డెఫినెట్గా మనకి అవసరమైతే ప్రజాక్షేత్రంలో పోరాటం కూడా జరగాలి. అంటే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు ప్రజాక్షేత్రంలో కూడా పోరాడతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. కెమెరామెన్ మనోరంజన్తో శ్రీకాంత్, హైదరాబాద్.